తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. ఇందులో భాగంగా రామచంద్రపురం టీడీపీ మాజీ టౌన్ అధ్యక్షులు గ్రంది వెంకటరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంది వెంకటరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులని చెప్పుకొని తిరిగే కొందరు నాయకులు టీడీపీని నాశనం చేస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా టీడీపీని భుజాన మోస్తూ పార్టీ విజయం కోసం పాకులాడి తమ జీవితాలను నాశనం చేసుకున్న నిజమైన టీడీపీ కార్యకర్తలను హేళనగా మాట్లాడుతూ పార్టీ కోసం ఆహార్నిశలు శ్రమించిన వారిని విమర్శిస్తున్నారని ఆరోపించారు. అటువంటి వారి ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తాను టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే తాను పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. పార్టీలోనే కొనసాగుతానని కానీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని తెలిపారు. అమరావతి నుంచి రాజమండ్రి అయినా అమరావతి నుంచి వచ్చారు. ఎవరు ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారు, ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారు కాకినాడ వనమారి వెంకటేశ్వరరాయని కొనబాబు గారు, బాలయోగ అబ్బాయి అయినటువంటి హరీష్ గారు, వీళ్ళు కూడా వచ్చి నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఒకటి అడిగాను నేను, నాకు ఇది ఈ ఆడియో వైరల్ అయింది, నాకు బహిరంగ సమర్పణ కావాలని అడిగాను నేను. దానికి కూడా సమాధానం నాకు ఇవ్వలేదు, సరైన సమాధానం. అంతే నేను పార్టీలోనే నా టీఎస్ఎస్ సభ్యత్వానికి కూడా నేను నేను రాజీనామా చేయకుండా పార్టీలను కొనసాగుతాను. కానీ పార్టీ కార్యక్రమాలకు వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్న పార్టీ కార్యక్రమాలు నేను ఎక్కడికి కూడా నేను వెళ్ళలేను. నేను చాలా మనస్తాపం చెంది ఉన్నాను. అంచేత 22 వాటికి నేను వార్డు కౌన్సిలర్గానే పోటీ చేశాను. వార్డు కౌన్సిలర్ పోటీ చేసిన దాన్ని కూడా నేను ఇప్పుడు విరమించుకుంటాను. లాస్ట్ 13వ తారీఖు నేను నామినేషన్ వేసాను. 2020 మార్చి 13వ తారీఖుని నా నామినేషన్ వేసిన దాంట్లో కూడా నేను ఇవాళ రేపు వెళ్ళి నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నాను. నేను చాలా పార్టీలో కొనసాగుతాను చేస్తారు. పార్టీలను కొనసాగుతానండి, పార్టీలను కొనసాగుతాను. రాజీనామా పార్టీని రాజీనామా చేయను నేను, పార్టీలను కొనసాగుతాను. వీళ్ళ ఈ దుష్ట క్రియలు వీళ్ళు ఉండగా ఈ పార్టీని కొనసాగించగా పార్టీని త్వరలోని వైఎస్ఆర్సీపీలో విలీనం కూడా చేద్దామని దృష్టిలో ఉన్నారు వీళ్ళు. అంత దారుణంగా చేస్తున్నారు వీళ్ళు. ఈ దుష్ట స్త్రీయాన్ని వీళ్ళతో పాటు ఉన్న బోలకృష్ణని కొద్దిగా పార్టీ అధిష్టానం గుర్తించి మమ్మల్ని మేము వర్క్ చేసే మమ్మల్ని గుర్తించి ఈ అధిష్టానాన్ని కోరుతున్నది ఏంటంటే ఈ దుష్టదేహాన్ని పక్క తప్పిస్తే కనుక ఆటోమేటిక్గా పార్టీ రామచంద్రపురం నియోజకవర్గంలో కంచుకోటం రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కంచుకోటం రామచంద్రపురం నియోజకవర్గంలో కొనసాగుతాం. పార్టీ కంచుకోటం రామచంద్రపురం నియోజకవర్గంలో కంపల్సరీ ఇక్కడ టికెట్ రేపు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మేము విన్ అవ్వడం చూస్తాం. ఇవాళ ఇంచుమించుగా కూడాను వైఎస్ఆర్సీపీతో కలిసి వీళ్ళు విత్డ్రా కూడా చేయించేస్తున్నారు, వేసిన నామినేషన్లు కూడాను. నేను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానండి. పార్టీలో కొనసాగుతాను, నా క్రియాశీల సభ్యత్వం కూడా కొనసాగుతూనే ఉంటాను, కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానండి.